హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు శ్రీశైలం వెళ్ళే దారిలో మొట్టమొదటిగా పూజలు అందుకునే వ్యక్తి వచ్చి మన బొజ్జ గణపయ్య. ఆయన ఇక్కడ మనకి సాక్షి గణపతిగా ఇక్కడ వెలుస్తున్నారు. ఇక్కడ ఏమంటే ఆయన ఇక్కడ శ్రీశైలం వచ్చే భక్తులందరికీ ఫస్ట్ ఆయన దర్శనం చేసుకుంటే వచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ కోరికల్ని రాసుకొని పరమశివునికి తెలియజేస్తాడంట. ఈయన ఇక్కడ ఏమంటే సాక్షి అంటే ఈయన సాక్ష్యం, మనము ఇక్కడ గుడికి వచ్చినట్లు సాక్ష్యం. ఆయన రాసుకొని లెక్కపత్రాలన్నీ తీసుకొని మనకి కైలాసానికి దారి ఇప్పిస్తాడంట. పరమశివునితో మాట్లాడి మనకి దారి ఇప్పిస్తాడంట. ఇక్కడ భక్తులు మొదటిగా ఇక్కడ వచ్చిన వెంటనే శివుని దర్శనం చేసుకుని బొజ్జగణపైన దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఈ చుట్టుపక్కల ఒకసారి చూడండి, ఒక రాళ్ళ పైన ఒక రాళ్ళు పెట్టి వాళ్ళ కోరికలను తెచ్చుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి కోరికలు తీరిన తర్వాత ఇక్కడ వచ్చేది బొజ్జగణపైకి ముడుపులు ఇస్తారు. ఓకే, ఇంక మనం శ్రీశైలం లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం మిగతా విశేషాలు. ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటా వెళ్తాము. స్కిప్ చేయకుండా చూడండి, లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మనం ఈరోజు పాతాళ గంగలో ఉన్నాము. ఈ పాతాళ గంగకి పాతాళ గంగ అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వము క్రీస్తు శకంలో అంటే దైవుల కాలంలో మనకి చంద్రగుప్త మహారాజుని ఆయన ఒక ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన రాజ్యంలోని చరికత్రలో ఒక ఆమెపై మనసు పడతాడు. ఆ మనసు పడినప్పుడు ఏమవుతుందంటే ఆమె వచ్చి ఆయనకి కూతురు అవుతుంది. ఆయనకు తెలియక ఆమె పైన మనసు పడింటాడు. ఆమెపై మనసు పడి ఆయన ఆమెను వదలలేకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆమెకి కూతురు అయిన ఆమెకి ఆయన అంటే ఇష్టం ఉండదు, అంటే ఆ సంబంధం ఉండదు కాబట్టి ఆమె ఆయన నుంచి దూరంగా వచ్చేస్తూ ఉంటుంది. దూరంగా వచ్చినప్పుడు ఈ నల్లమల్ల అడవిలోకి వచ్చి ఇక్కడ కొండలున్న కొండల గుహల్లో ఆమె దాచుకొని శివుని ప్రార్థిస్తూ ధ్యానం చేసుకుందాం అంటే ఆయన రాజు అప్పటికీ వదలలేక ఆమెపై మనసు పడి ఈ గుహల్లోకి వచ్చి ఆమెని ఏదో ఇట్లా చెడిపోయిన ఉద్దేశంతో వస్తాడు. అప్పుడేమవుతుందంటే మన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఒక శాపం పెట్టాడు, నువ్వు ఆమెని ఇట్లా చెరబట్టాలనుకున్నావు నా భక్తురాలని అని ఆయన తీసుకొచ్చి ఈ పాతాళ గంగలో చేసి ఒక శాపం పెడతాడు. నువ్వు ఎప్పుడు ఈ పాతాళ గంగలో పాతాళంలోనే ఒక పాచిగా ఉండిపోతావు అని చెప్పి శాపం పెడతాడు. ఆయన చంద్రగుప్త మహారాజు ఆయన నాకు శాప విమోచన ఎలా అని చెప్పి వేడుకుంటే ఆయన వచ్చి మహావిష్ణువు మానవ రూపం ధరించి మీకు ఈయన వచ్చి మానవ రూపం ధరించిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం ఎప్పుడు చేస్తాడో అప్పుడు నీకు శాప విమోచన జరుగుతుంది అని చెప్పి పరమశివుడు ఆయనకి శాప విమోచన మార్గం చూపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదేమవుతుందంటే ఆ విధంగా రాముడు వచ్చి ఇక్కడ మనకు వచ్చి ఈ పాతాళ గంగలో ఆయన స్నానం చేసినాడు కాబట్టి శాప విమోచన జరుగుతుంది. కాబట్టి మనకి ఏదైనా దోషాలు ఉంటే కూడా మనం వచ్చి ఇక్కడ స్నానం ఆచరించామంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రతిదీ ఒకసారి ఈ లొకేషన్ మొత్తం ఒకసారి చూడండి. ఇప్పుడైతే పాతాళ గంగ లోపల కలవలేదు, అక్కడ ఉన్న వాటర్ని మనకి పైపుల రూపంలో పైప్ తీస్తారు. ఒకసారి లొకేషన్ చూడండి, ఇటుగా వెళ్తే అటుగా వెళ్తే మనకి అక్క దేవతల గుహాలను వస్తాయి. ఆ గుహలు కూడా మీకు చూపించే వాళ్ళము, కాకపోతే ఇప్పుడు బోటుకి అక్కడ పర్మిషన్ లేదంట, వాటర్ ఫ్లో ఇంకా తక్కువ ఉంది అనుకో. ఒకసారి లొకేషన్ అయితే ఒకసారి చూడండి, అది మనకి ఎదురు కనిపిస్తుంది శ్రీశైలం డ్యామ్. అది మనం అక్కడ వీడియో చేసినాం కదా ఇంతకుముందు, ఆ డ్యామ్ ఇటు సైడ్ నుంచి ఈ పాతాళ గంగ నుంచి వ్యూ అది. మనకి పాతాళ గంగలకి ఎంట్రీ లేదన్నాం కదా, ఎంట్రీ లేనందు వల్ల అక్కడ నుంచి ఆ వాటర్ని మనకి పైపుల ద్వారా తెచ్చి అందులో స్నానం చేయడానికి వీలు కల్పిస్తారు ఇక్కడ దేవస్థానం వాళ్ళు. ఒకసారి చూడండి లెవెన్త్ కనిపిస్తాయి, అక్కడ స్త్రీలు ఇక్కడ పురుషులు ఎంత స్నానాలు చేస్తుంటారు. మీకు ఒకసారి పాతాళ గంగ దేవి అమ్మ అమ్మవారిని ఒకసారి చూపిస్తాను చూడండి.